విద్యార్థిని విద్యార్థులు యువత మత్తులో తూగుతున్న వైనం. పోలీస్ యంత్రాంగం నిఘా వైఫల్యం చెందిందా? యువత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న వైనం. కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలో విద్యా టాకీస్ సెంటర్ మారక ద్రవ్యాలకు అడ్డాగా మారిందా? గతంలో 20 మంది విద్యార్థులు యువకులు ఈ ప్రాంతంలో గంజాయికి సేవిస్తూ వాటికి అలవాటు పడి పూర్తిగా అనారోగ్యం గురవుతున్నారని, విద్యార్థులు యువకులు భవిష్యత్తు పూర్తిగా దెబ్బతింటుందని, వీటిపై సరైన నిఘా లేకపోవటం వల్లే విద్యార్థులు దీనికి ఎక్కువగా బానిసవుతున్నారని, గంజాయి దొరకని పక్షంలో నిద్రమత్తు టాబ్లెట్స్ ట్యూబ్స్ పీల్చి మత్తులోకి వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్న వైనం. తమ పిల్లల్ని మందలిస్తే చేతులు బేళ్లతో కోసుకుంటామని, ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి తదితర మారక ద్రవ్యాలు అరికట్టడానికి ఇప్పటికైనా పోలీసులు అధికారులు మా ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేసి మారక ద్రవ్యాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత వాసులు కోరుకుంటున్నారు. నమస్తే అండి, ఇది విజయటెక్స్ నేతాజీ నగర్ అండి. ఇక్కడ 15 మంది పిల్లలు దాకా గంజాయికి అలవాటు అయిపోయారండి. ఆ గంజాయి దొరకపోయేటప్పటికి ట్యూబులు ఆగుతున్నారండి. ఆ ట్యూబులు కూడా దొరకపోయినప్పుడు నిద్ర టాబ్లెట్లు వేసుకొని ఇంట్లో ఏమన్నా కొడితే పేళ్లు పెట్టి కోసుకుంటాము లేకపోతే చచ్చిపోతామని దడిపిస్తున్నారండి. బాగా సభాసాల గారు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి పిలిచిపోవటం బాగా అలవాటయ్యారండి. చికెన్ షాప్ దగ్గర ఉన్నా కూడా వచ్చి పిలుచుకెళ్తున్నారండి. స్టేషన్లో 2 సార్లు 3 సార్లు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదండి. మా అబ్బాయి కోసం, నాకుంది ఒక కొడుకేనండి, నా కొడుకు కోసం నేను ఇలా బాధపడుతున్నానండి. మా అబ్బాయి బాగుండాలి అని నేను అలా చెప్తున్నానండి. మీరు గట్టిగా పట్టించుకోవాలండి. మీకు నమస్కారం చేస్తున్నానండి. జరిగినాయండి. అవి దొరకపోయేటప్పటికి ఈ ట్యూబులు తాగుతున్నారు. ఈ ట్యూబులు దొరకపోతే నిద్ర టాబ్లెట్లు వేసుకొని ఇంటికి వచ్చి ఏందిరా అలా ఉన్నామని అడిగితే ఏందిరి ఇలా ఉన్నామని మేము భయపడితే కోసుకుంటున్నాడండి, లేకపోతే ఊరేసుకొని చచ్చిపోతానని గడిపిస్తున్నాడండి. వాళ్ళ సభాసం రాపోయినా కూడా నేను మిమ్మల్ని నిన్ను చంపేస్తామని అంటున్నారండి. మా అబ్బాయికి ఎక్కడ ఉన్నా కూడా లాక్కొని వెళ్ళిపోతున్నాడు. అంటే ఈ సెంటర్లో మా కుర్రోళ్ళు విజయటాయి సెంటర్, ఇవి ఈ విజయటాయి సెంటర్లో ఎప్పుడో 3-4 సంవత్సరాలు బట్టి కూడా ఈ ఘోరాలు జరుగుతున్నాయండి. గంజాయి ఘోరాలు పోలీసు వారు పట్టుకుంటున్నారు, కానీ మళ్ళీ విడిచిపెడుతున్నారు. అవి పెద్ద కేసులు అంటారు, కానీ చూడబోతే అసలు ఏమీ లేదు. ఊరికే పిల్లల పరాశకాలుగా పట్టుకుంటున్నారు, చేసిపోతున్నారు, మళ్ళీ మామూలే అవుతుంది. ఇట్లా 2-3 సార్లుగా నా ఆధ్వర్యంలోనే పట్టుకున్నారు. నేను చూశాను, ఇళ్లలో పోయి పట్టుకున్నారు, కొట్లలో పట్టుకున్నారు, కానీ చేసిపోతున్నారు, కానీ సుఖం లేకుండా పోతుంది. ఇదిగో ఈ ఏదో వీటికి అలవాటు పడ్డారు. ఈ ఒకటి మత్తు మాత్రలు ఒకటి అవి తెచ్చుకోవటం ఎంతసేపుటికి? అసలు మా పిల్లలు మా మాట ఇంటల్లా ఈ సవాసాలు ఈ కథ ఇక పెంచి ఏందా, మా కర్మ ఏందా, ఇట్ట తగలబడది ఏందా అని పిల్లగాళ్ళని చూసుకొని ఏడవటం. ఆ లంజేడుగులు మా పిల్లగాడిని అసలు పని చేయనియట్లేదు. అసలు అక్కడికి పోతున్నారు, పిలుచుకొస్తున్నారు. తల్లిదండ్రుల మాట అంటే ఆ సవాసగాళ్ళ మాటే ఎక్కువైపోయింది. అసలు ఆ దూరంలో పడి అసలు మేము ఎవరు ఏంది అనేది కూడా అది గుర్తించట్లేదు. అసలు 10 మంది పైనే ఉంటారు, కానీ వీళ్ళంతా ఈ సవాసాలు ఏందో ఈ కథలు ఏందో కథ పట్టించుకొని మంచిగా చేయాలని చెప్పని అయ్యా మీకు కోరుకున్నాయా. ఇవి పాడుపడ్డ వాటికి అలవాటు పడ్డా, ఈ అలవాటు ఏందో అర్థం కావట్లేదు. ఆ దేవులాడితే ఆ గుడ్డల్లో ఆటిల్లో వీటిల్లో ఉంటున్నాయి. ఇదొకటి మత్తి పిల్లలు కూడా తెచ్చుకున్నారు, ఆ పిల్లలు ఏందో కూడా అర్థం కావట్లా చెప్పి అయ్యా ఇసుకు పుట్టి ఆ కోసు పిల్లలు పెట్టి కోసుకుంటున్నారు. ఒంటి నిండా కావట్లే, అదేమంటే సస్తాన్ అంటున్నారు. అయ్యా దీనికి మీరు న్యాయం చేయాలి. అసలు తల్లిదండ్రుల మాట ఇంటల్లా, నేను తాతయ్య, నేను మానవుడు, మా మాట కూడా ఇంటలేదయ్యా, మీరే చేయాలయ్యా.